అందరికీ నమస్కారం. ట్యూబెక్టమ్ ఈ మధ్య న్యూస్లో ఈ ట్యూబెక్టమ్ గురించి మీరు వినే ఉంటారు. ఈ ట్యూబెక్టమ్ ఆపరేషన్ చేయించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం చూద్దాం. ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్ళ రక్తం చాలా వరకు తగ్గిపోతుంది. వాళ్ళు తినే ఫుడ్లో చాలా న్యూట్రియన్స్ బేబీకి వెళ్ళిపోతుంటాయి కాబట్టి ఆడవాళ్ళలో మేము చాలా కామన్గా చూసేది రక్తం చాలా తక్కువ ఉంటుంది. ఇంకా డెలివరీ టైంలో కూడా రక్తం పోతుంది కాబట్టి అప్పుడు కొంచెం తగ్గుతుంది. నెక్స్ట్ ఫీడింగ్ టైంలో బేబీస్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఆడవాళ్ళ లోపల ఈ కాల్షియం కానీ రక్తం కానీ చాలా తగ్గిపోతుంటాయి. కాబట్టి ఈ లేడీస్ లోపల చాలా వరకు హీమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. 7 గ్రామ్స్ 8 గ్రామ్సే చూస్తుంటాం. ఒకవేళ ట్యూబెక్టమ్ చేయించుకోవాలంటే నా అడ్వైజ్ ఏంటంటే డెలివరీ తర్వాత కనీసం ఒక 6 నెలల నుంచి సంవత్సరం గ్యాప్ తీసుకోవడం మంచిది. ఆ విధంగా తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మెయిన్గా వీల్ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ 9 మంత్స్ తర్వాత డెలివరీ ఈ స్ట్రెస్ అంతా ఉంటుంది. అంత దానివల్ల చాలా వీక్ అయిపోతారు. వీళ్ళలో హీమోగ్లోబిన్ బాగా తగ్గిపోతుంది. ఒక 6 నెలలు గ్యాప్ తీసుకుంటే 6 నెలలు మందులు వాడుకుంటే బాడీ రికవర్ అవుతుంది. ఈ డెలివరీ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. తర్వాత హీమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది. చాలామంది ట్యూబెక్టమ్ చేసుకుంటుంటారు. ఏం టెస్టులు కూడా పెద్దగా వాళ్ళు పట్టించుకోరు. కాకపోతే ఈ రక్తం అనేది కరెక్ట్ ఉండడం మంచిది. ఎలాంటి ఆపరేషన్ చేయాలన్నా మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళ బాడీలో రక్తం ఎట్లా ఉందని చూసుకోవాలి. ఇంకా బ్లడ్ ప్రెషర్, కొంతమంది ప్రెగ్నెన్సీలో హై బీపీ వస్తుంటుంది, వాళ్ళు మందులు వాడి ఉంటారు. డెలివరీ తర్వాత చాలామంది ఈ బీపీ చూపించుకోరు, ఆ మందులు కూడా మానేస్తుంటారు. కొంతమంది వాళ్ళకి తెలియకుండానే బీపీ కూడా ఎక్కువ ఉంటుంది. కొంతమందిలో బీపీ తక్కువ ఉంటుంది, వీక్నెస్ వల్ల బీపీ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ బ్లడ్ ప్రెషర్ కూడా కరెక్ట్ చేసుకోవడం మంచిది. ఈ విధంగా రక్తము బ్లడ్ ప్రెషరు ఇవన్నీ కరెక్ట్గా చెక్ చేసుకొని ఒక 6 నెలలు కానీ సంవత్సరం కానీ గ్యాప్ తీసుకొని అప్పుడే ట్యూబెక్టమ్ చేసుకోవడం మంచిది. ఒకప్పుడు ట్యూబెక్టమ్ అంటే కొంచెం ఎక్కువ కోసేవాళ్ళు, తర్వాత కుట్లేసేవాళ్ళు, రెస్ట్ కూడా ఎక్కువ ఉండేది. ఇప్పుడు ట్యూబెక్టమ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. లాప్రోస్కోపీ వచ్చిన తర్వాత చాలా సింపుల్ ఆపరేషన్, చిన్న హోల్తో చేస్తారు. ఇప్పుడు ఆ హోల్స్ కూడా కుట్లేసే అవసరం లేదు, అంత చిన్న హోల్స్ ఉంటుంది. ఆపరేషన్ చేసిన సేమ్ డే ఇంటికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి కొంతమంది కేర్లెస్గా ఉంటారు. ప్రమాదాలు అనేవి ఇలాంటి చిన్న చిన్న సర్జరీలో జరుగుతాయి. పెద్ద సర్జరీస్లో అందరూ కేర్ఫుల్ ఉంటారు, చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలాంటి చిన్న వాటిలోనే కొంచెం కేర్లెస్గా ఉంటారు, ఏదో ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆపరేషన్ అయినా కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు అన్ని వైటల్స్ అన్ని చెక్ చేసుకొని అన్ని బాగుంటేనే పేషెంట్ డిశ్చార్జ్ చేయడం మంచిది. ఇంకా ఆపరేషన్ అయిన తర్వాత కుట్ల దగ్గర ఇబ్బంది ఉన్నా, చీము లాంటిది వచ్చినా, తర్వాత జ్వరం వచ్చినా మళ్ళీ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే ట్యూబెక్టమ్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం చూసుకోవచ్చు, పేషెంట్ కూడా సేఫ్గా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.